హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ పెట్స్ వరల్డ్ సో ఈరోజు వచ్చేసి నేను కాల్షియం బ్లాక్ ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నాను చాలామంది ఏమనుకుంటారంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే కాల్షియం బ్లాక్ అనుకుంటారు కానీ కాదు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉట్టి ఇవన్నిటిని పట్టించడానికి అనమాట వీటిలో మనం కలిపేదే కాల్షియం అవుద్ది మనం ఈ గుడ్డు కానీ లేకపోతే కటిల్ ఫిష్ బోన్ పౌడర్ కానీ కలుపుతాం కదా అదే కాల్షియం సోర్స్ అవుద్ది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉట్టి పట్టించడానికి అనమాట ఈ వీడియో మెయిన్గా అన్వర్ బై మంచిర్యాల్ అతని గురించి చేస్తున్నాను అతను నన్ను అడిగారు అనమాట ఎలా తయారు చేయాలి కాల్షియం బ్లాక్ నాకు చెప్పండి అని చెప్పి సో అతని గురించే మెయిన్గా ఈ వీడియో చేస్తున్నాను అన్వర్ బై సో స్టార్ట్ చేస్తావు మరి ఈ కాల్షియం బ్లాక్ అనేది నేను కాల్షియం బ్లాక్ విత్ మినరల్ యాడెడ్ మినరల్స్ చేస్తాను అనమాట బ్రీడింగ్ పర్పస్కి ఇది బాగా పనిచేస్తుంది కాల్షియం బ్లాక్ విత్ యాడెడ్ మినరల్స్ సో చెప్తాను పదండి ఇది సొంటి ఎండిన అల్లం ఇది ఒక మూడు చెక్కలు వేసుకోండి ఇదంతా పౌడర్ ఫామ్లో వేసుకోవాలి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వన్ కేజీ తీసుకుంటే ఇవి మూడు మూడు ముక్కల సొంఠి పౌడర్ ఫామ్లో ఇది దాల్చిన చెక్క మన మూడు అంగుళాలు ఉంటాయి కదా దాల్చిన చెక్కలు అవి ఒక మూడు వేసుకోండి పౌడర్ ఫామ్ పౌడర్ ఫామ్లో దీంట్లో యాడ్ చేసుకోండి వన్ కేజీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో సొంఠి ఇంకా దాల్చిన చెక్క దీని తర్వాత వచ్చేసి మన గుడ్డు గుడ్డు యొక్క షెల్స్ ఉంటాయి కదా అవి ఉడకబెట్టిన తర్వాత ఆ షెల్స్ పడేయకుండా ఒక నాలుగు గుడ్ల షెల్స్ పక్కన పెట్టుకుని వాటిని మిక్సీ కొట్టి వన్ కేజీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో యాడ్ చేసుకోవాలి నాలుగు లేకపోతే ఐదు సరిపోద్ది ఇది మిరియాల పొడి మిరియాల పొడి మూడు టేబుల్ స్పూన్లు కారం మూడు టేబుల్ స్పూన్లు దీని తర్వాత వచ్చేసి బొగ్గు బొగ్గులో ప్లాస్టిక్ ఏమీ ఉండకుండా చూడండి ఇటుకరాయి మన పాతకాలం ఇటుకరలు ఉంటాయి కదా ఇటుకరాయి ఇవి రెండు పొడి చేసుకుని రెండు రెండు టేబుల్ స్పూన్ల బొగ్గు రెండు టేబుల్ స్పూన్ల ఇటుక వేసుకోండి అన్నీ పౌడర్ ఫామ్లోనే ఉండాలి చూసుకోండి అన్ని బొగ్గు కానీ ఇటుక కానీ పౌడర్ ఫామ్లో ఉండాలి ఇది కటిల్ ఫిష్ కటిల్ ఫిష్ బోన్ పౌడర్ ఇది ఒక ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలో వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ వేసుకుంటే గుడ్డు యొక్క క్వాంటిటీ తగ్గించుకోండి ఒకవేళ గుడ్డు యొక్క క్వాంటిటీ పెంచుకుంటే కటిల్ ఫిష్ బోన్ పౌడర్ ఒక క్వాంటిటీ తగ్గించుకోండి ఈ రెండు కొంచెం ఎక్కువైనా పర్లేదు ఇవే కాల్షియం సోర్సెస్ అనమాట మెయిన్లీ ఇది పసుపు పసుపు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ లేకపోతే ఒకటిన్నర టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి పసుపు లాగా పనిచేస్తుంది పసుపు ఈ బ్లాక్లో ఇది మన నిమ్ముప్పు లేకపోతే నల్లుప్పు అంటారు సో నల్లుప్పు కూడా ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి నల్లు పౌడర్ పౌడర్ ఫామ్లో డైరెక్ట్ అలా గడ్డలాగా వేసేవద్దు నాలుగైదు టేబుల్ స్పూన్ల పౌడర్ యాడ్ చేసుకోండి ఇది మొరింగా లీవ్స్ మునగాకు మునగాకు చాలా మునగాకు పౌడర్ అనేది చాలా ప్రోటీన్తో నిండింది ఈక్వల్ టు స్పిరినా అంటారు సో మునగాకు పౌడర్ అనేది ప్రమోట్స్ బ్రీడింగ్ ఇన్ బర్డ్స్ అనమాట సో మునగాకు అనేది మీరు తప్పకుండా మునగాకు పౌడర్ ఒక నాలుగు టేబుల్ స్పూన్లు మునగాకు పౌడర్ ఎండబెట్టి మునగాకులు తీసుకొచ్చి ఎండబెట్టి ఆ పౌడర్ నాలుగు టేబుల్ స్పూన్లు తులసి తులసి ఆకులు ఎండబెట్టి ఆ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి సో ఇక్కడ మెయిన్గా మన ఇదంతా కలుపుకుంటే గ్రిట్ తయారవుద్ది సో దీన్ని గ్రిట్ అంటారనమాట ఇదంతా కలుపుకుంటే మామూలుగా గ్రిట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కలపకుండా ఇదంతా కలుపుకుంటే గ్రిట్ లాగా అవ్వద్ది ఆ గ్రిట్ కూడా మనం వాడవచ్చు కాకపోతే నేను ఇంతకుముందు గ్రిట్ వాడేవాడిని ఇప్పుడు కొంచెం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో కలుపుతున్నాను అన్నింటిని పట్టించడానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో కలుపుకున్నప్పుడు విమరాలు ఇంకా ఆస్ట్రోవెట్ విమరాల్ అనేది విటమిన్స్ ఆస్ట్రోవెట్ అనేది కాల్షియం అనమాట ఆస్ట్రోవేట్లో మెయిన్గా కాల్షియం సోర్స్ ఉంటుంది ప్లస్ విటమిన్ డి త్రీ ఉంటుంది విటమిన్ డి త్రీ అనేది మన కాల్షియంని అబ్జర్వ్ చేసుకోవడానికి పనికొస్తాను అన్నమాట బర్డ్స్లో సో ఇవి రెండు టెన్ టెన్ ఎంఎల్ వాడండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో టెన్ ఎంఎల్ విమరాల్ టెన్ ఎంఎల్ ఆస్ట్రోవెట్ సో ఇక్కడ అల్లం మిరియాల పొడి కారం ఇంకా సొం సొంంటి మిరియాల పొడి కారం ఇంకా దాల్చిన చెక్క అనేది మెయిన్గా మన బ్రీడింగ్ సైకిల్ని ప్రమోట్ చేయడానికి మొరింగా లీవ్స్ కూడా బ్రీడింగ్ సైకిల్ని ప్రమోట్ చేయడానికే బొగ్గు ఇంకా మన రాయి వచ్చేసి గ్రిట్ అనమాట అంటే అన్డైజెస్టబుల్ గ్రిట్ మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో వాటర్ కలుపుకున్న తర్వాత ఇలాంటి కప్స్లో ఇప్పుడు మీరు చూపించిన కదా ప్లాస్టిక్ కప్స్లో అలాంటి కప్స్లో మీరు వాటిని ఫిల్లప్ చేసుకోండి ఆ లెవెల్ వరకు ఫిల్ అప్ చేసుకుని దాంట్లో మన ఈ మామూలు ఇనుపతిగా సన్న ఇనుపతిగా ఉంటుంది కదా సన్న ఇనుపతిగా షేప్లో బెండ్ చేసుకుని ఇదిగో ఇలాగా యూ షేప్లో బెండ్ చేసుకుని దాన్ని దాంట్లో పోసిన తర్వాత దాంట్లో పెట్టేయచ్చు సో ఈ కాల్షియం బ్లాక్ అనేది మనకు తయారవడానికి అరౌండ్ మీరు వాటర్ తక్కువ కలుపుకుంటే ఫోర్ అరౌండ్ త్రీ ఫోర్ డేస్లో అయిపోయింది వాటర్ ఎక్కువ కలుపుకుంటే నాకు అరౌండ్ వన్ వీక్ పట్టింది వాటర్ ఎక్కువ కలుపుకున్నాను కాబట్టి నేను సో గుర్తుంచుకోండి విమరాన్ ఇంకా ఆస్ట్రోవెట్ వాటర్లో కలిపి మిక్స్ చేయాలన్నమాట ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఇవన్నీ పౌడర్స్ వేసేసుకొని మిక్స్ చేసేసి విమరాలు ఇంకా ఆస్ట్రోవేట్ మాత్రం వాటర్లో కలుపుకొని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మిరియాల పొడి ఇంకా కారం అల్లం ఇంకా దాల్చిన చెక్క బ్రీడింగ్ ఫార్ములాస్ మినరల్స్ అండ్ బ్రీడింగ్ ఫార్ములాస్ సో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇది మీ బ్రీడింగ్ని ప్రమోట్ చేస్తుంది మీ బర్డ్స్ యొక్క బ్రీడింగ్ని ప్రమోట్ చేస్తుంది అండ్ ఆల్సో గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను మెడిసిన్స్ గురించి చేయబోతున్నాను నేను ఏ మెడిసిన్స్ యూజ్ చేస్తాను ఇంకా ఏదైనా డిసీజ్ వస్తే ఏ మెడిసిన్స్ యూజ్ చేస్తాను దాని గురించి చేయబోతున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ